రేవంత్ రెడ్డి ఇక పిసిసి చీఫ్ అవ్వడం దాదాపుగా ఖాయం అన్నటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతున్నటువంటి మాట ఎందుకంటే గతంలోనే ఆయన్ని పిసిసి చీఫ్గా ఎంపిక చేయమని అప్పుడప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా అధిష్టానానికి చెప్పారు అప్పట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఆపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకసారి ఆపారు బట్టి విక్రమార్కు ఒకసారి ఆపారు కోమటిరెడ్డి వీళ్ళు ఒకసారి ఆపారు చివరికి మొన్నటిసారి జానారెడ్డి ఆపారు నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు కనుక పీసీసీ అధ్యక్షుని ప్రకటిస్తే అది తప్పుడు సంకేతం వెళ్తుంది పార్టీలో అంతర్గత కలహాలకు కారణమయ్యి ఓటమికి కారణం అవుతుంది అనేటప్పటికీ ఆయన మాట మీద ఆగారు దాంతో అప్పుడే కావాల్సినటువంటి పీసీసీ పదవి ఆగింది జానారెడ్డి చివరికి ఓటం పాలయ్యారు అంతకు ముందు ఏడు వేలయితే ఈసారి పదిహేను వేల ఓట్ల తేడాతో ఓ పద్దెనిమిది వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం అన్నటువంటి దాంతో పీసీసీ పదవికి తను రేస్లో ఉందామనుకున్నటువంటి ఆయన కాస్త పక్కకి వెళ్ళిపోయారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరుని దాదాపుగా తను ఆల్రెడీ రా రాహుల్ టీంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డిని టీడీ టీపీసీసీ అధ్యక్ష పదవికి సిఫార్సు చేస్తూ ఇన్ఛార్జి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూరు అధిష్టానానికి ప్రపోజల్ పంపారన్నటువంటి తాజా సమాచారం అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే కొత్త నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి మాట వినబడుతోంది